వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి వేదిక్ మ్యాథ్స్ అండి. వేదిక్ మ్యాథ్స్లో మనం మల్టిప్లికేషన్ సిరీస్ చూస్తున్నాము. ఈ సిరీస్లో మనం చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసామన్నమాట. ఓకే, సో మల్టిప్లికేషన్ టు డిఫరెంట్ డిజిట్స్తో మనం సిరీస్ని స్టార్ట్ చేసాము. ఓకే, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చేసాము. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సో మల్టిప్లైయర్ని కాన్స్టెంట్ చేస్తాం. ఓకే, టూ డిజిట్స్గా తీసుకుంటూ డిఫరెంట్ మల్టిప్లికెంట్స్. ఓకే, సో లైక్ టూ డిజిట్, త్రీ డిజిట్, ఫోర్ డిజిట్, ఫైవ్ డిజిట్, ఈవెన్ ఎన్ డిజిట్స్ ఉంటే కూడా మనం ఎలా చేయాలి, ప్యాటర్న్ ఎలా రాబట్టుకోవాలి అనేది చూసాము. సో అందులో భాగంగానే మనం ఈసారి మనం త్రీ డిజిట్ మల్టిప్లైయర్గా పెట్టి సో డిఫరెంట్ కాంబినేషన్స్లో మళ్ళీ మనం ఎలా చేయొచ్చు ఈ వీడియోలో నేర్చుకుందాం. సో లాస్ట్ వీడియోలో నేను త్రీ డిజిట్ బై త్రీ డిజిట్ చూశాను. సో ఈ రోజు చెప్పాను, ఈరోజు వీడియో వచ్చేసి ఫోర్ డిజిట్ బై త్రీ డిజిట్ ఎలా ఉంటుందో చూద్దాము. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే ముందుగా మనకి ఫోర్ డిజిట్స్ తీసుకోవాలి. ముందుగా మనం ఏం చేస్తామండి, ఏ వీడియోలోనైనా నేను కన్వెన్షనల్ మెథడ్ ఎలా ఉందో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో కన్వెన్షనల్ మెథడ్ అర్థమైన తర్వాత దాని నుంచి ప్యాటర్న్ ఎలా రాబట్టామో చూసామన్నమాట. తర్వాత మనం అది ఇంప్లిమెంట్ చేస్తాము. సో అదే ఇక్కడ చేస్తున్నాము. సో ఏబిసిడి అనేది ఫోర్ డిజిట్ మల్టిప్లైని తీసుకుంటున్నాను. ఓకే, అలానే త్రీ డిజిట్, సారీ ఇది మల్టిప్లికెంట్, ఇది మల్టిప్లైయర్, మల్టిప్లైని తీసుకుంటున్నాను. ఓకే, సో నా ఇప్పుడు మనం మల్టిప్లై చేసేద్దాం. సో ఎలా చేస్తామండి కన్వెన్షనల్ మెథడ్లో, ముందుగా జీని ఏబిసిడితో చేస్తాము. సో మనకి వాల్యూస్ వచ్చేసి ఏజి, బీజి, ఓకే, సిజి, డిజి. ఓకే, నెక్స్ట్ వైతో మల్టిప్లై చేస్తాం. వైతో మల్టిప్లై చేస్తే మనకి వాల్యూ వచ్చేసి ఏవై, బీవై, సివై, డివై. సో ఎవ్రీ టైం మనం ఒక రైట్ హ్యాండ్ ప్లేస్ని వదిలేస్తాం కదా, సో అదే అనమాట ఇక్కడ. నెక్స్ట్ మనం ఎక్స్తో మల్టిప్లై చేస్తాం. ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఏఎక్స్, బిఎక్స్, సిఎక్స్, డిఎక్స్ అనమాట. దీన్ని మనం యాడ్ చేసినప్పుడు గమనించాల్సిన విషయం ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది. సో ఇవేంటి మనకి చాలా ఈజీ స్ట్రైట్ మల్టిప్లికేషన్ ద్వారా వచ్చే వాల్యూస్, లెఫ్ట్ మోస్ట్ అండ్ రైట్ మోస్ట్. ఇటు వచ్చేసి ఏఎక్స్, ఇటు వచ్చేసి డిజి. ఓకే, మనకు ప్రాబ్లమే లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి రెండు మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి క్రిస్ క్రాస్ ద్వారా మనకు వచ్చేస్తాయి. ఓకే, సో ఏవై ప్లస్ బిఎక్స్, ఏవై ప్లస్ బిఎక్స్, నెక్స్ట్ సిజీ ప్లస్ డివై. ఓకే, సో టూ బై టూలో క్రాస్ ఎలా అయితే ఉంటుందో అదనమాట. ఓకే, సో అక్కడ రాయట్లేదు, స్పేస్ ఉండదు అన్నీ రాయడానికి. సో ఇక్కడ రాస్తున్నాను ఏవై ప్లస్ బిఎక్స్. ఓకే, సో చూసినట్టయితే మీరు ఏఎక్స్ బిఎక్స్. ఓకే, సో నెక్స్ట్ ఇంకో కాంబినేషన్ సిజీ డివై అనమాట. ఓకే, అలానే ఇది. ఓకే, సో ఇవి వచ్చేసి క్రాస్ క్రిస్ క్రాస్ వాల్యూస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండ్ డిగ్రీ క్రిస్ క్రాస్, ఇవి రెండు. ఓకే, ఇవి రెండు వచ్చేసి మనకి సెకండ్ డిగ్రీ క్రిస్ క్రాస్. దీనిలో ఎలా ఉంది అని అంటే, సో ఇక్కడ పార్టిసిపేట్ చేసిన మొత్తం ఆరు వాల్యూస్. ఏ ఆరు అని అంటే ముందుగా ఏబిసి, ఎక్స్వైజి. సో దీనికి ఎలా సెకండ్ ఆర్డర్ క్రిస్ క్రాస్ చేస్తారు అని అంటే ఏజీ, సిఎక్స్, బీవై అనమాట. ఓకే, సో వాల్యూస్ వచ్చేసి దీన్ని యాడ్ చేస్తే మనం ఏజీ, బీవై, సిఎక్స్. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అలానే నెక్స్ట్ క్రిస్ క్రాస్కి ఏమవుతుంది అని అంటే మనకి, సో నెక్స్ట్ ఇంకో వాల్యూస్ చూద్దాము. సో ఈసారి బీసీడి, ఎక్స్వైజీ తీసుకుంటారు. సో దీనికి సెకండ్ ఆర్డర్ క్రిస్ క్రాస్ ఇలా అనమాట. ఓకే, అంటే వాల్యూస్ ఏమున్నాయి, బీజీ, సివై ప్లస్ డిఎక్స్ అనమాట. ఓకే, ఓ సారీ, ఓకే, సో అది అనమాట. సో లెట్స్ డూ, మీకు ఒక ప్రాబ్లం చేస్తే నేనేం చెప్తున్నాను ఇక్కడ అనేది చక్కగా క్లియర్గా అర్థమవుతుంది. అదండి ప్రాబ్లం చేసేద్దాం, ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ఈ కాన్సెప్ట్ వచ్చేసి నేను అట్లీస్ట్ టూ త్రీ వీడియోస్లో చేస్తానండి. ఓకే, కొంచెం పెద్ద కాన్సెప్ట్ కదా. సో ఒక టెన్ మినిట్స్లో జస్ట్ వన్ ప్రాబ్లం సాల్వ్ చేస్తానేమో. ఓకే, సో అందుకని చెప్పి నేనేం చేస్తానంటే కొంచెం ఇదిగా తీసుకొని ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను సపరేట్ వీడియో కూడా చేస్తాను. ఓకే, సో వాల్యూ వచ్చేసి మనకి ఫోర్ త్రీ సెవెన్ టూ టైమ్స్
త్రీ ఫోర్ సిక్స్ అన్నమాట. ఓకే ఇది సిక్స్, ఇంతకంటే నీట్గా రాయటం రావట్లేదండి. సో ఫస్ట్ ఏంటి, స్ట్రేట్ మల్టిప్లికేషన్ మళ్ళీ ఫోర్త్ ఈజ్ ఆ ట్వెల్వ్, ఇందులో ఒకటి క్రాస్, ఒకటి సెకండ్ ఆర్డర్, మళ్ళీ సెకండ్ ఆర్డర్, మళ్ళీ క్రాస్, మళ్ళీ స్ట్రేట్ మల్టిప్లికేషన్ వాల్యూ. ఓకే సో సిక్స్ టూ జా ట్వెల్వ్. నెక్స్ట్ ఇప్పుడు క్రిస్ క్రాస్ ద్వారా ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్, త్రీ త్రీ జా నైన్ అంటే ట్వంటీ ఫైవ్. సో ఈ టూ క్రిస్ క్రాస్ రైట్, సెవెన్ సిక్స్ ఆర్ ఫార్టీ టూ, ఫోర్ టూ జార్ ఎయిట్, సో వాల్యూ వచ్చేసి ఫిఫ్టీ. సో ఇవన్నీ ఇష్యూసే కావు, చాలా ఈజీ. సెకండ్ ఆర్డర్ క్రిస్ క్రాస్ ఆల్రెడీ ఇష్యూ లేదు, ఇది కూడా మీరు చేశారు, బట్ స్టిల్ డౌట్ ఉన్న వాళ్ళకి క్లారిఫై చేద్దాం. సెవెన్ త్రీ జారు, త్రీ ఫోర్ జారు, ఫోర్ సిక్స్ జారు అంటే ఫోర్ సిక్స్ జార్ ట్వంటీ ఫోరు. నెక్స్ట్ ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్, నెక్స్ట్ సెవెన్ త్రీ జార్ ట్వంటీ వన్. సో మనం కనుక యాడ్ చేస్తే దీని వాల్యూ వచ్చేసి సెవెను, టూ టూ ప్లస్ ఫోర్, ఫోర్ ప్లస్ వన్ ఫైవ్, సో ఫిఫ్టీ సెవెన్ అంటే ఇక్కడ వాల్యూ మనకి ఫిఫ్టీ సెవెన్ వచ్చిందనమాట. ఓకే లెట్స్ డూ ద నెక్స్ట్ వాల్యూ. ఓకే నెక్స్ట్ లెట్స్ డూ ద నెక్స్ట్ వాల్యూ. నెక్స్ట్ ప్యాటర్న్ ఎలా వస్తుందండి, సో ఇవి రెండు, ఇవి రెండు, సారీ సారీ, ఇవి రెండు, ఇవి రెండు. ఓకే అంటే ఆరు మూడు పద్దెనిమిది, మూడు రెండు ఆరు, నాలుగు రెండు ఎనిమిది, స్ట్రేట్ మల్టిప్లికేషన్ ఎనిమిది. సో దీన్ని దీన్ని కనుక మనం యాడ్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది, కరెక్టే కదా, ఆరు మూడు పద్దెనిమిది, సారీ ఏడు నాలుగు ఇరవై ఎనిమిది, ఇరవై ఎనిమిది, ఇక్కడ మూడు వేల ఆరు కరెక్టే. ఓకే మూడు, ఇక్కడ వాల్యూ వచ్చేసి ఎనిమిది ఆరు పద్నాలుగు, పద్నాలుగు ఎనిమిది పన్నెండు, పన్నెండును ఇరవై రెండు అనమాట. ఓకే సో ఇరవై రెండు అంటే ఈ రెండు ఇటల్లో యాడ్ అవుతుంది. సో వాల్యూ వచ్చేసి, సో ఈ టూ యాస్టీజ్ ఈ టూ వెళ్ళి దీనికి యాడ్ అవుతుంది ఫైవ్ ఫిఫ్టీ టూ. ఓకే సో అదన్నమాట. ఇప్పుడు దీన్ని మనం బ్యాలెన్సింగ్ రూల్ అప్లై చేయాలి. ఓకే టూ యాస్టీజ్ రాస్తాము, ఇవన్నీ దీనికి యాడ్ చేస్తాం ఫిఫ్టీ వన్. ఓకే ఫైవ్ని దీనికి క్యారీ ఫార్వర్డ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ప్లస్ టూ అంటే సెవెను, సెవెను ఫిఫ్టీ సెవెను. సో సెవెన్ ఇక్కడ రాసేసాము, మళ్ళీ ఫైవ్ మిగులుతుంది, ఫైవ్ ఇక్కడ రాసేస్తాము. సో ఫిఫ్టీ సెవెన్ ప్లస్ ఫైవ్ వచ్చేసి సిక్స్టీ టూ. ఓకే సిక్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ సిక్స్ అంటే థర్టీ వన్, ట్వంటీ ఫైవ్ ప్లస్ సిక్స్ అంటే థర్టీ వన్ ప్లస్ ట్వెల్వ్ ప్లస్ త్రీ విచ్ ఇస్ ఫిఫ్టీన్. ఓకే సో అదండి మన ఆన్సర్ వన్ ఫైవ్. ఇది కొంచెం పెద్ద చేద్దాము. వన్ ఫైవ్ వన్ టూ సెవెన్ వన్ టూ, చాలా పెద్ద క్వశ్చన్ కదా. ఓకే సో నెక్స్ట్ వీడియోలో కూడా, రేపటి వీడియోలో కూడా మనం దీనికి సంబంధించి మరిన్ని క్వశ్చన్స్ చూద్దాము. ఓకే అట్లీస్ట్ ఇంకో రెండు వీడియోస్ అయినా చేస్తాను, ఎందుకంటే రెండు వీడియోస్ తీసినా మొత్తం అయ్యాయి మూడు క్వశ్చన్సే. సో ఒకసారి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో సెకండ్ ఆర్డర్ క్రాస్ దగ్గరే మనకు కొంచెం కష్టం అవుతుంది, మిగతా అన్ని ఈజీ అనమాట. సెకండ్ ఆర్డర్ కష్టంలో ఏంటంటే ప్రతిసారి మనకి మూడు డిజిట్స్ పార్టిసిపేట్ చేయాలి. ఓకే సో మూడు డిజిట్స్ పార్టిసిపేట్ చేయాలి. సో ఆ మూడు ఎలా ఉంటాయి అంటే హై ఎండ్ మల్టిప్లికేషన్ దెన్ మిడిల్ వన్ అనమాట. ఓకే సో త్రీ డిజిట్స్ టైం త్రీ డిజిట్స్ టైప్ స్టైల్లో చేయాలి. ఇది సెకండ్ ఆర్డర్ క్రాస్ అంటారు. ఇలాంటివి మనకి రెండు వచ్చేస్తాయి ఈ ప్రాబ్లంలో. ఓకే అలానే నార్మల్ క్రిస్ క్రాస్లో ఒక రెండు వస్తాయి. ఓకే సో అలానే స్ట్రేట్ మల్టిప్లికేషన్ ద్వారా వచ్చే వాల్యూస్ అనమాట.
ओके ऐ होप మీకు ఈ కాన్సెప్ట్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను ఓకే సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్ థాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బై బై డోంట్ ఫర్గెట్ ఏజ్ ఇస్ ఎ జస్ట్ నంబర్ హ్యాపీ లెర్నింగ్